తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఒక కొత్త పార్టీని స్థాపించి ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండాని కూడా ఆవిష్కరించినటువంటి నేపథ్యంలో పాత జెండా పాత అజెండాతో తమిళ ప్రేక్షకుల ముందుకు విజయ్ వెళ్ళబోతున్నారు అనేటువంటి విమర్శలు ఇప్పుడు విజయ్ మీద విజయ్ పార్టీ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి తమిళ స్టార్ హీరో విజయ్ గారు ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ ఈరోజు చేశారు అయితే ఆయన జెండా అజెండా చాలా పాతగా ఉన్నాయి అనేటువంటి విమర్శలు ఇప్పుడు ఆయన మీద ఆయన పార్టీ మీద వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు అది అయితే నేను విన్నాను ఎందుకంటే మీరు అన్నట్టు ఏదైతే అప్పట్లో ఎంజీఆర్ గారు ఒక ప్రపంచనం తర్వాత కరుణానిధి గారు ఆ తర్వాత ఎంజీ గారు ఎంజీఆర్ గారు అనంతరం అమ్మ జయలలిత గారు ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి విజయకాంత్ గారు పార్టీ పెట్టు ఇట్లా రకరకాలుగా చూస్తున్నాం బట్ ఏడిఎంకే డిఎంకే ఈ రెండు కూడా ఒక ఐదేళ్లు వీళ్ళు ఒక ఐదేళ్ళ వాళ్ళు ఏదో పంచుకున్నట్టుగానే పరిపాలన చేశారు సుమారుగా ఒక నలభై ఏళ్ళు ఒక ఐదేళ్ళు వీళ్ళు ఒక ఐదేళ్లు వాళ్ళు అలాగా సో అయితే ఇక్కడ అమ్మ ఒక్కసారిగా చనిపోవడం ఆ తర్వాత కొద్ది రోజులుగా మళ్ళీ కరుణానిధి గారు కూడా అస్తమ అస్తమించడం ఇంకొక వ్యాక్యూమ్ ఒక గ్యాప్ ఏర్పడిందేమో అనిపించింది తమిళనాడులో సో ఆ సందర్భంగా తమిళనాడులో మన తల అజిత్ గారి పేరు వినిపించింది అజిత్ గారు ఎందుకో వస్తారేమో జయలలిత గారికి బాగా ఫేవర్ ఆవిడ ఈయనకు కూడా జయలలిత గారు అంటే చాలా ఇష్టం అనుకున్న టైంలో ఆయన బాబు నాకు వీళ్ళని పెట్టకండి రాజకీయాలు నేను చాలా దూరం నాకు తల లాంటి బిరుదులు కూడా వద్దు ఓన్లీ ఐఎం ఓన్లీ ఏకే అజిత్ కుమార్ అని చెప్పి ఆయన సైడ్ అయిపోయాడు ఆ తర్వాత ఎందుకో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టే పెడదామని ఆలోచన రావడం ఒక ఫ్యాన్స్ అసోసియేషన్తో మీటింగ్లు ఏర్పరచుకోవడం ఒక రెండు మూడు సిట్టింగ్లు అయిన తర్వాత కూడా ఎందుకో ఆయన ఒకసారి సడన్గా అనారోగ్యానికి గురయ్యాడు ఆ గురైన తర్వాత మళ్ళీ ఎందుకో డెబ్బై ఏళ్ళు ఆల్మోస్ట్ ఆ డెబ్బై ప్లస్ ఆయన డెబ్బై రెండు ఎంతో ఉంటాయి ఈ వయసులో అన్ ఒక పార్టీ పెట్టి మొత్తం తిరగాలి ప్రపంచంగా సృష్టించాలి ఆ సాధక బాధలు తెలుసుకోవాలి ప్రతి నియోజకవర్గం టచ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా మేబీ టచ్ చేయలేను తిరగలేను అనుకున్నాడో లేదా శరీరం సహకరించదనుకున్నాడో లేదంటే ఆయన కొద్దిగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి కొంతమంది గురువులు వద్దులే బాబు అని చెప్పే సజెస్ట్ చేసి ఆగిపోయారు మొత్తానికి సడన్ గా డ్రాప్ అయిపోయాడు ఎందుకంటే ఎంత ఉండే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆయనతో దర్శకత్వం వహించి సూపర్ హిట్లు కొట్టిన దర్శకులు కూడా అంటే భారతీయ రాజా లాంటి దర్శకులు కూడా ఈయన నాన్ లోకల్ అనే నినాదం తెర మీద తీసుకొచ్చారు కమలహాసన్ లాంటి వ్యక్తులు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండే కమల్ హాసన్ కూడా రకరకాల పరోక్షమైన వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం సో ఆయన సైడ్ అయిపోయాడు అటువంటి నేపథ్యంలో విజయ్ పేరు ఎందుకో ఒకసారి తెర మీదకి వచ్చింది అది కూడా ఎలాగా ఒక ఏదో ఫ్యాన్స్ అసోసియేషన్ వేడుకలోను ఎక్కడో విజయ్ ఫాదరు ఒక చూచాయిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా అబ్బాయి కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్న ఉద్దేశము లేదంటే ఏదో బట్ అప్పుడు విజయ్ లేదు అట్లే రాదని ఖండించారు బట్ మొత్తానికి ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో ఒక చిన్న పిట్ట కథలా చెప్పి అందరూ సమానతం కోరుకుంటున్నాడు బట్ లా గడిచిన ఐదారేళ్ళుగా చూస్తే అన్ని సూపర్ హిట్లు ఒక్కసారి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది రజనీకాంత్ తర్వాత అంత మాస్ ఇమేజ్ నాకు తెలిసి తమిళనాడులో ఇంకెవరికి లేదు ప్రజెంట్ విజయ్ తలపతి విజయ్ తప్ప ఓకే సో మొత్తానికి ఆయన పార్టీ పెడతామని చెప్పి ఒక కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేయడం ఇవాళ జెండా ఆవిష్కరణ కూడా జరిగింది అయితే ఈ జెండా ఆవిష్కరణలో ఒక రెండు ఏనుగులు తొండమెత్తి నమస్కరిస్తున్నట్టుగా ఉంటాయి మధ్యలో ఒక చక్రం లాగుండి స్టార్స్తో ఉన్న ఒక చక్రం లాగా ఉండి ఒక ఒక వేగ ఏదో వాగా పువ్వు అని ఒక పువ్వు అంటుంది బట్ ఆ పువ్వు ఏంటో తెలియదు అంటే మనకి చూసారా మినుగుడు పువ్వుల లాగా ఇట్లా తెరుచుకొని వెలుగుతున్న ఒక పువ్వు లాంటిది సింబల్గా పెట్టారు అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ఆవిష్కరిస్తూ కూడా గతంలో ఎంజీఆర్ గారు పార్టీ పెట్టడం తన జయలలిత గారు దాన్ని తీసుకొని నడిపించడం అమ్మగా ఎలాగా ఖ్యాతి పొందారు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ కుల మత ప్రాంత ఏది విభేదాలు లేకుండా అంటే ప్రాంతీయ విభేదాలు లోకలు నాన్ లోకలు అటువంటిది కూడా లేకుండా అందరికీ సమానంగా సమన్యాయం అందించడమే మన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఆయన ఇప్పుడు చాలా సింపుల్ గా ఉంటాడు జనరల్ గా అంటే ఇప్పుడు అదే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గారి పార్టీ జెండా గాని ఎజెండా కానీ రెండు పాతవే అనేటువంటి విమర్శలు అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పేరు కూడా తమిళగా వెట్రిగా కలగం అని పెట్టాడు సో ఇది కూడా ఎప్పుడూ పాత జమానాలో ఉన్నట్టు కానీ ఇంకా సమానం అన్ని చెప్తున్నారు ఇప్పుడు పరిస్థితి అది కాదు యువత ఎక్కువగా ఉన్నదట తమిళనాడులో యువత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభివృద్ధికి బాటలు వేయడము లేదా కొత్త బంధాలో పరుగులు పెట్టడము రాష్ట్రం ఎప్పటి నుంచి ఇప్పటికీ తమిళనాడు కేరళకు బార్డర్స్ కొన్ని కొన్ని ప్రాంతాలైతే ఇప్పటికీ నదికి అవతల సరైన ట్రాన్స్పోర్ట్ లేక విద్య అలాంటివి లేక ఇబ్బంది పడుతున్నయి టెక్నాలజీకి దూరంగా ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయంట ఇప్పుడు మనం మీరు చూస్తే కత్తి అనే సినిమా చిరంజీవి గారు తెలుగులో నూట ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తీశారు అది విజయ్ గారు తమిళ సినిమా ఇక్కడ రీమేక్ చేశారు అది కూడా అలాంటివి రైతుల సాధక బాధలు టెక్నాలజీతో ఎలా అధిగమించాలి లేదంటే యువతకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే దాని మీద మాట్లాడకుండా ఇంకా ఈయన యాభై ఏళ్ళ కిందట ఎంజిఆర్ గారో లేదా కరుణానిధి గారు లాంటి వ్యక్తులు పార్టీ పెట్టినప్పుడు ఎలా అయితే మాట్లాడారో ఈయన ఇంక ఇప్పుడు అదే పంధాలో మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు పనికొస్తుంది ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ నాయకులతో పాటు ఈయన సమానంగా పరుగులు తీయగలదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సో ఈయన కూడా గత ఈయన యాటిట్యూడ్ బిహేవియర్ కూడా ఎలా ఉంటుందంటే చాలా డౌన్ ప్లే అవుతుంటాడు ఈవెన్ నడిగిరి సంఘం అంటే మనకి మా అసోసియేషన్ ఎలాగో నడిగిరి సంఘం ఉండదు తమిళ అసోసియేషన్ సంఘంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు ఎవరికైనా సాయపడాలంటే ఆ అసోసియేషన్ అంతా ఉదరికి గుమ్కూడి మాట్లాడి చర్చిలు నిర్ణయం తీసుకుంటే ఈయన సపోర్ట్ ఇచ్చేవాడు కానీ ఏ స్టేజ్ మీద కూడా మాట్లాడేవాడు కాదు ఆయన ఎప్పుడు సింపుల్గా ఓ దగ్గర సైలెంట్గా కూర్చోవడమే తప్ప ఎక్కువగా రెస్పాండ్ అయ్యేవాడు కాదు సో అటు అంతగా రెస్పాండ్ అవ్వని వ్యక్తి అసలు రాజకీయ పార్టీ పెడతాడా అనేది బిగ్గెస్ట్ వచ్చింది బట్ ఫైనల్గా అనుకున్నట్టు రాజకీయ పార్టీ పెట్టారు దాన్ని అనౌన్స్ చేశారు ఈరోజు పార్టీ జెండా కూడా పెట్టారు సరే ఈయన ఇంకా మళ్ళీ పాత లాగా సమానత్వము ఇవి అవి అంటాడేంటి ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ఇవాళ రేపు రిజర్వేషన్లు కూడా పట్టించుకోవట్లేదు అంటే ప్రైవేట్ రంగం ఎక్కువగా అయిపోతుంది ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో ఎవరైతే బాగా చదువుకుంటారో ఎవరైతే బాగా రాణిస్తారో అటువంటి యువతకి సదావకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లిపోతున్నట్టున్న పరిస్థితి ఉంది ఇంకా ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తొలగిస్తాం సమన్యాయం పాటిస్తాం మనకు అందరూ ఒకటే ఇట్లాంటి మాటలు ఎవరు పట్టించుకుంటారు అనే దృక్పథంలో కొంతమంది విమర్శిస్తున్నారు కానీ ఇది కానీ ఎజెండా వేరే ఉంది అనే వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదు ఓకే ఏంటి తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందని విజయ్ భావించారా అందుకే కొత్త పార్టీని ప్రారంభించి ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే పార్టీని స్థాపించి ఇప్పుడు పార్టీ జెండాను ఎజెండాను ప్రకటించారా అంటే ఏం చెప్తారు మేబీ అది ఒక రేజన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మ చనిపోయాక అన్నాడీఎంకే పార్టీ ఆల్మోస్ట్ ఆల్ కుదేలైందని అనుకోవచ్చు కుదేలు అనలేము కానీ ఎందుకో మరి ఫామ్లో లేదు ఇప్పుడు డిఎంకే అధినేత కరుణానిధి గారు కూడా కొద్ది రోజుల క్రితం ఆయన కాలం చేశారు ఇప్పుడు స్టాలిన్ గారు దూసుకుపోతున్నారు మంచి ముఖ్యమంత్రిగా పేరు కూడా తెచ్చుకున్నారు ఎందుకంటే అమ్మ పెట్టే పథకాలన్నీ తీసేయకుండా అమ్మ పెట్టిన పోస్టులన్నీ తీసేకుండా వండి తప్పే ఉంది ఆవిడ మన రాష్ట్రం కోసం ఎంత కొంత చేసినా ఆవిడే కదా అంటే ఇలాగా ఏ డిఎంకేలో ఉండే నాయకులు కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు స్టాలిన్ గారు సో ఇప్పుడు ఎంత బలంగా బలంగా పనిచేసే అధికార పక్షంకైనా అంతా తెలిసి ఆ మచ్చన పట్టుకునే విధంగా ఏదో చిన్న అడ్డు చెప్తే ప్రతిపక్షం అనేది బలంగా ఉంటే అధికార పక్షం ఇంకా బాగా పనిచేస్తుంది కదా సో ప్రతిపక్షం అనేది సరైనది లేదు లేకుండా పోయింది కాబట్టి ఆ ప్రతిపక్షం మీరు అన్నట్టు ప్రతిపక్షం వాక్యం అనుకోవచ్చు లేదా తమిళనాడులో కల్చర్ ఉంది ఈ ఒక ఐదేళ్లు వీళ్ళు ఒక ఐదేళ్ళు వాళ్ళు అన్నట్టుగా సో ఆ వాక్యం కూడా భర్తీ చేయడానికి ఇదే సరైన సమయము ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా స్టెప్ బ్యాక్ అయిపోయారు మరోవైపు అజిత్ కూడా ఇంట్రెస్ట్ గా లేరు ఇంకెవరు గారు చేసినా కూడా అంత మెప్పు పొందలేదు రేపు ఇప్పుడు ఆయన స్టాలిన్తో కలిసి మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఇది కూడా ఆ వర్గం కిందే కన్సిడర్ చేసి ఒక ప్రతిపక్షం లేదా పక్క పార్టీ అనేది ఖాళీ ఉంది కాబట్టి అది ఇదే సమయం మనం భర్తీ చేయొచ్చు ఇంకా సమయం కూడా ఎక్కువ లేదు రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండేళ్లలో మనం దాన్ని ఆక్యుపై చేయాలని తలంపుతో పార్టీ పెట్టాలన్నట్టు కూడా కొంతమంది అభిప్రాయం మేబీ అయినా అయిండొచ్చు బట్ బ మంచి పోటీ ఇస్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే అలా గడిచిన ఐదేళ్ళలో ఒక్కసారి ఆయన ఫ్యాన్ బేస్ కానీ ఆయన ఇమేజ్ కానీ ఆయనకున్న క్రేజ్ కానీ ఇప్పుడు మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైతే ఒక్కసారిగా ఒక రకమైన ఇమేజ్ వచ్చేసిందో ఆయనకు కూడా ఆ స్థాయి ఇమేజ్ వచ్చేసింది కాబట్టి మేబీ ఇంకెకపై మంచి ఏజ్లో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉంటాడు కొంతమంది సలహా మేరకు దిగుండొచ్చు ఆ వ్యాక్యూమ్ని భర్తీ చేస్తాడనే ఆశిద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ